నమస్కారం, జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతంలో ఆడపిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపకపోవడం వలన బాలికా విద్య కుంటుతుంది. ఎల్ఎస్ఏ జడ్జి శోభాకుమారి వెల్లడి. దేశంలో సంవత్సరానికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, నివారణకు చర్యలు చేపడుతున్నాం. జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ భువనగిరి శ్రీకృష్ణవేణి స్పష్టీకరణ. జిల్లాలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. బాలికల అభివృద్ధే దేశాభివృద్ధి అని డిఎల్ఎస్ఏ జడ్జి శోభాకుమారి పేర్కొన్నారు. డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో బాలల సంక్షేమ కమిటీ నిర్వహించిన మనలో మనం చైతన్య వేదిక, బాలల హక్కుల పరిరక్షణ, లైంగిక దాడులు నివారణ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ జడ్జి శోభాకుమారి మాట్లాడుతూ బాలికల నిరక్షరాస్యత, పౌష్టికాహారలేమి, బాలికల అక్రమ రవాణాతో దేశ భవిష్యత్ అంధకారమవుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆడపిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపకపోవడం వలన బాలిక విద్య కుంటుతోందని అన్నారు. జిల్లా పరిరక్షణ అధికారి చిరంజీవి మాట్లాడుతూ బాలికలు మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఈ చట్టం ద్వారా నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడే అవకాశం ఉందని, బాలికలు మహిళలు తమకు ఆపదలో ఉన్నామనిపిస్తే అత్యవసర సర్వీస్ నెంబర్లు 100 112 1098 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ భారతి, సభ్యులు పద్మావతి, బాలికలు తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్ల రక్షణ, విద్యని ప్రొవైడ్ చేయడము, వారి విద్య అభ్యాసం చేయడము అనేది ఈ దేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆడపిల్ల ఇంట్లో చదివితే ఆ ఇంటిని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సమాజానికి కూడా ఆమె ఆడపిల్ల యొక్క చదువు ఎంతో ఉన్నతికి ఉపయోగపడుతుంది. అందుకనే ఈ నేషనల్ గర్ల్స్ డే అనేది ఈ 24 నవంబర్ తేదీన మన దేశమంతా కూడా దీన్ని ఒక పండగలాగా చేసుకుంటారు. బాలికకి ఉన్నటువంటి హక్కులని, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ని, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం ఏంటంటే ఇలాగా ఒక రోజుని వాళ్ళందరి గురించి గుర్తు చేసుకుని వీరికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే భావన సొసైటీలో, మాకు కూడా హక్కులు ఉన్నాయి, ఈ హక్కులను నేను సంరక్షించుకుని సహజంగా కొంచెం ఉండేటువంటి స్పేస్ క్లియర్ వలన ఒక అడుగు వెనకబడచ్చు. కానీ ఇవన్నీ గమనిస్తున్న మీరేం చేయాలంటే మా ఇంతకంటే బెటర్గా సబ్జెక్ట్గా అంటే కంటెంట్ కానీ ప్రజెంటేషన్ కానీ చేయగలగాలి. ఇన్ని సంవత్సరాలు బయటకొచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అటెండ్ అయినప్పుడు ఆ రకంగా మనం ప్రిపేర్ అవ్వలేకపోతే పిల్లలందరూ సంతోషంగా పెరగాలి, ఆనందంగా ఉండాలి. అందులో ముఖ్యంగా బాలలు వాళ్ళ యొక్క హక్కుల్ని తెలుసుకొని, అవగాహన కల్పించుకొని, సామాజికంగా వాళ్లకు ఉన్నటువంటి హక్కులేంటి, స్వతహాగా వాళ్ళు కోల్పోతున్నదేంటి అనే విషయాన్ని గ్రహించి మెలగాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సుని రూపొందించాం. చాలా పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు. అట్లాగే సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఎలాగా ఎవరి ముందు పెట్టాలి అనే విషయమే పిల్లలకి తెలియటం లేదు. ఆ విషయాన్ని అవగాహన కల్పించాం. పిల్లలందరూ కూడా సమస్య ఉంటే చైల్డ్ లైన్ని ఎలా కలవాలి, అలాగే బాల సంక్షేమ కమిటీ ముందుకు ఎలా రావాలి, పోలీసు వారిని ఎలా కలవాలి అనే విషయం అంతా వారు అవగాహన కలిగింది. ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని అందరం కూడా, పిల్లలకి వారి హక్కులు వారికి తెలియదు కాబట్టి, వారి హక్కుల్ని కాపాడే బాధ్యత పెద్దలదే కాబట్టి, అందరం కూడా ఈ ఒక్కరోజును మాత్రమే మనం వీటిని గుర్తు తెచ్చుకోకుండా పిల్లలందరూ సంతోషంగా ఉండే విధంగా అందరి బాధ్యతగా దీన్ని తీసుకొని వాళ్ళ హక్కుల్ని అందరం కనుక గమనిస్తూ ఎక్కడ పిల్లలు దుఃఖిస్తున్నారో, ఎక్కడ పిల్లలు వారి రైట్స్ని వాళ్ళు కోల్పోతున్నారో అందరం గ్రహించి, అందరం కూడా సామాజిక బాధ్యతగా దీన్ని కనుక తీసుకున్నట్టయితే మన భారతదేశంలో ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నాను. శాసనసభలో ఆమోదించిన బిల్లులన్నీ మండలిలో పాస్ కావాలని అనుకుంటే పొరపాటే అని అన్నారు. శాసన మండలిని రద్దు చేయాలనే ఆలోచన ఉంటే మేనిఫెస్టోలో పెట్టాల్సిందేనని అన్నారు ఎమ్మెల్సీ పిటపు బాలసుబ్రహ్మణ్యం. అలానే రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు హిందూ ముస్లింలలో ఐక్య ఉద్యమం చేపట్టాలని ఎమ్మెల్సీ సూచించారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఒంగోలు ఎన్జీఓ హోం ప్రాంగణంలో నిర్వహించిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ మూల సూత్రాన్ని కాలరాసేందుకు భాజపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, మతం ద్వారా పౌరసత్వం ఇవ్వాలనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో వైకాపా తెదేపాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఎంఎస్ సాయి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆర్ మోహన్, ఆచార్య రంగ కిసాన్ సంస్థ అధ్యక్షుడు చుంచు శేషయ్య, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండు రంగారావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ముప్పై ఒకటవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా యువశక్తితో మార్పు అనే అంశంపై ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సమావేశ మందిరంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ భువనగిరి శ్రీకృష్ణవేణి అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు అవసరమని, దానిని నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్య పరిచేందుకు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ తమ వంతుగా కృషి చేస్తోందని, దేశంలో సంవత్సరానికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా 140,000 మంది మృతి చెందుతున్నారని అన్నారు. 3.5 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే 40% మంది యువత రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్విజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సంస్థల కరెస్పాండెంట్ నిడమానూరి నాగేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయకండి. నాలా ఎవరు బాధపడకూడదు. మీరు అందరూ అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండాలి. ఆ రోజే కనుక మా నాన్న స్పీడ్గా దిగడం ఆ తప్పు చేయబోయి ఉంటే ఇవాళ నాకు నాన్న ఉండేవాడు, నా దగ్గరకు వచ్చేవాడు, నన్ను చూసి అభినందించేవాడు. కానీ ఇవాళ లేడు. ఒక చిన్న పొరపాటు, మా నాన్న హెల్మెట్ కానీ ఇవన్నీ ధరించడానికి ఓన్ వెహికల్ కూడా కాదు, ఒక చిన్న పొరపాటు వల్ల చనిపోయారు. మేబీ ఒక 10-12 ఇయర్స్ ముందు ఆయనకి ఒక సేమ్ ఏజ్, ప్రాబబ్లీ ఒక 10-12 ఇయర్స్ ముందు. సో నాకు అర్థమైనంతలో ఐ వుడ్ సే ఆ ఏజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలిసినంతలో ఓన్లీ 3-4 రీజన్స్ వై ఈ ఏజ్లో యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి. వన్, కొంచెం ఈ ఏజ్లో విల్ హ్యావ్ దట్ ఫ్యాసినేషన్ ఫర్ స్పీడ్, స్పీడ్కి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటున్నాను, స్పీడ్కి వెళ్ళాలి, స్పీడ్ డ్రైవ్ చేయాలి. రెండవది ఆల్కహాల్, ఈ టైంలో కొంచెం అలవాటు పడేది ఆల్కహాల్ కానీ కొంత ఐ డోంట్ నో మరి ఏరియాలో ఉండదు డ్రగ్స్, అట్లీస్ట్ మే కాలేజ్ ఉన్నప్పుడైతే దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్, ఆల్కహాల్, డ్రగ్స్, తర్వాత స్పీడ్. ఇంకా థర్డ్ థింగ్ మేడం అన్నట్టు కొంత ఏజ్లో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మేబీ కొంత పంక్చువాలిటీ కానీ మనకి పెద్ద అలవాటు ఉంటుంది అప్పుడు, లైక్ అంత డిసిప్లిన్ అప్పుడే రావాలి ఏజ్ ప్రాక్టీస్ ఉన్నా. సో దానివల్ల కొంత లేట్గా స్టార్ట్ అవ్వడం, హడాడ్గా వెళ్ళడం, ఇందాక మేడం చెప్పాను.
ఈ 3-4 రీజన్స్ వల్ల ఒక లైఫ్ పోతుంది అన్న బిగ్ థింగ్. ఈ ఏజ్ లో విత్ స్టార్ట్ డ్రీమింగ్ విత్ స్టార్ట్ లైఫ్ ఎలా ఉండాలి. రోడ్ యూజర్స్ పెరుగుతున్నారు, వాహనాల డిజైన్స్ లో మార్పులు వస్తున్నాయి, అలాగే గోల్డెన్ క్వార్టర్ లేబుల్ స్కీమ్ ద్వారా మనకి ఢిల్లీ టు త్రివేంద్రం, ముంబై టు కల్కటా ఇవన్నీ కూడా కారిడార్స్ మనకి నేషనల్ లెవెల్లో మంచి మంచి ఈ గోల్డెన్ క్వార్టర్ స్కీమ్ ద్వారా మంచి మంచి రోడ్లు వస్తున్నాయి. అలాగే ప్రతి స్టేట్ క్యాపిటల్ ని కలుపుతూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి స్టేట్ హైవేస్, అలాగే ఇంటర్నల్ గా మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, ఇలా అనేకమైనటువంటి రోడ్ల నెట్వర్క్ ఉండటం వల్ల అక్టోబర్ 5, 2005 సఫర్ అనే ప్రోగ్రామ్ ఇనాగరేట్ చేశారు. సఫర్ అంటే సేఫ్టీ ఆల్వేస్ ఫర్ ఆల్ రోడ్స్. అనేక మంది చనిపోతున్నారు కాబట్టి అన్ని రహదారులపైన అంటే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ మేజర్ రోడ్స్, పంచాయతీ రోడ్స్ అన్ని రహదారుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని రహదారుల్లో ప్రయాణించే వాళ్ళకి సురక్షిత. మీరు క్రమశిక్షణగా ఎప్పుడైతే జీవితం గడుపుతుంటారో అప్పుడు అన్నీ సక్రమంగా ఒకదాని ఒకటి అన్నీ జరుగుతాయి. మీరు టయానికి లేస్తారు, టయానికి కాలేజీకి వస్తారు, అన్ని క్లాసులు అటెండ్ అవుతారు, అలాగే చదువు చక్కగా జరుగుతుంది. తర్వాత ఇందాక మేడం అట్లా హడావుడిగా మీరు ఎప్పుడు రారు, ఎందుకంటే మీకు క్రమశిక్షణ వంటబెట్టింది. ఆ క్రమశిక్షణ అనేటువంటిది వంటబడితే ఇవన్నీ చక్కగా ఫాలో అవుతాం. అది క్రమశిక్షణలో ఉన్నటువంటి స్వభావం. ఏది హెల్మెట్ లేకుండా వెళ్ళరు, అలాగే ట్రిబుల్ డ్రైవింగ్ చేయరు, లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయరు, ఇవన్నీ ఆటోమేటిక్. అది ఒక క్రమశిక్షణ. ఓన్లీ 1 వర్డ్. ఆ 1 వర్డ్ కనుక మన జీవన శైలి అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునే వరకు కూడా మన జీవన శైలే క్రమశిక్షణ అయి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటోమేటిక్గా జరుగుతుంది. చెయ్యకూడదు అన్న పని ఏది చెయ్యం, తాగి డ్రైవ్ చెయ్యం, ట్రిబుల్ డ్రైవ్ చెయ్యం. ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు డిమాండ్ చేశారు. ఒంగోలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శాసన మండలి సమావేశంలో రాజధానుల బిల్లుకు పోతుల సునీత అనుకూలంగా ఓటు వేయడాన్ని తప్పుపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో ఎమ్మెల్యే సీటు ఇచ్చి గౌరవించగా ఓడిపోయిన సునీతని తిరిగి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఎంతో గౌరవప్రదమైన పదవిని కేటాయిస్తే ఇప్పుడు డబ్బులకు అమ్ముడుపోయి వైసీపీతో కుమ్మక్కై టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని వారు ఆరోపించారు. నమ్మిన పార్టీని మోసం చేయడం తగదన్నారు. విలువతో కూడిన రాజకీయం చేయాలని, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, మాజీ అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, నాళ్ళం నరసమ్మ, కే కుసుమకుమారి, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. మిగతా పార్టీలాగా రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించేటటువంటి పార్టీ కాదు తెలుగుదేశం. కానీ ఆవిడకి అతి తక్కువ సమయంలో ఆమె ఎమ్మెల్యేగా నుంచొని తన బలాన్ని నిరూపించుకోలేకపోయినప్పటికీ, ఓడిపోయినప్పటికీ ఆమెకి ఎమ్మెల్సీగా ఇచ్చారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇచ్చారు, ఆమెకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించారు. మేమంతా కూడా సొంత సోదరులాగా ఎంతో గౌరవించాము. ఆమె దీంట్లో మేమందరం కూడా ఆమె కింద పనిచేయాలని చెప్పి అనుకున్నాము. కానీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆమె అసలు ఎక్కడ కూడా ఆమె జాడేలేదు, ఎక్కడ ఆమె ఇదే లేదు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఏంటా ఇలా ఉన్నారని చెప్పి. ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. పార్టీలకి గెలిపోవటం అనేది చాలా సహజం. కానీ ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు ఉండదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ. మీరు డబ్బు కమ్ముడిపోయారు, ఒకటి. రెండోది, ఉన్న చోట మీకు ఎక్కడ అవమానం జరగలేదు. ఒక వీవర్స్ మహిళగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంతో బలాన్ని చేకూర్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. మీకంటా స్పోక్స్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, మీకంటే మంచి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అన్ని విధాల పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి మీకు రాష్ట్ర అధ్యక్షురాలు ఇస్తే కూడా మీరు అవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఈ రోజున జగన్ భజన చేస్తున్నారు. అది చాలా సిగ్గుచేటుగా ఉంది మాకు. సామూహిక అత్యాచార సంఘటనలో మృతి చెందిన పోలమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగడ్ డిమాండ్ చేశారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ఒంగోలులో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసిరపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖ మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం వంటి బలమైన చట్టాలు చేసిన మృగాళ్లలో మార్పు రావడం లేదన్నారు. సామూహిక అత్యాచార సంఘటనలో మృతి చెందిన పోలమ్మకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ నడిబొడ్డున 22వ తారీఖున పోలమ్మ అనే ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన సంఘటన చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి, ఈ జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో ఒకవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు అమలు లేని పరిస్థితి. ఆ చట్టాలు కూడా అగ్రకులాలకు అన్యాయం జరిగినప్పుడు, అగ్రకులాల మీద హత్యలు అత్యాచారాలు జరిగినప్పుడు స్పందించే తీరు, అలాగే అణగారిన వర్గాల మీద అత్యాచారాలు జరిగినప్పుడు స్పందించే తీరు వేరుగా కనబడుతున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడుతూ ఉంది. పోలమ్మపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె మరణించడానికి కారణభూతమైనటువంటి సంఘటనలు, పోలీసులు చెప్తున్న కథనాలు ఏతున్నాయో, పోలీసులు మాట్లాడుతున్న తీరేదైతే ఉందో అది వాస్తవమైనప్పటికీ కానప్పటికీ, ఈ సంఘటన వెనక ఎంత దుర్మార్గంగా అక్కడికి వచ్చినటువంటి ఆడ చేరినటువంటి మృగాలు ప్రవర్తించాయో అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ సంఘటన మీద అనేక కారణాలు, అనేక అపోహలు వినిపిస్తున్న తరుణంలో సంఘటనను పూర్తిగా పరిశీలించాలని చెప్పని, ఆ సంఘటన మొన్న జరిగితే మొన్నటి నుంచి నిన్నటి వరకు కూడా సంఘటనని ఆమె ఏదైతే పొలమ్మ మృతదేహాన్ని రిమ్స్ నుంచి తీసుకొచ్చి బరియలు చేసేంత వరకు కూడా ఉండి వాస్తవాలు గమనించిన తర్వాత మేము చూసాం. కానీ ఏదైతే పోలమ్మపై అత్యాచారం చేసినటువంటి దుండగులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఆ కామాంధులను కఠినంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆడబిడ్డలు అనాథరై రోడ్డు మీద పడిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కనుక తక్షణమే ప్రభుత్వం పోలమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి, పోలమ్మ బిడ్డలకు న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి వి వెంకట సుబ్బయ్య తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం భవనం నుండి ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం చర్చి సెంటర్లో విద్యార్థులతో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని ఆయన వివరించారు. 14వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురించి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, అనర్హులు ఉంటే తొలగించడం, మృతుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి పెద్ద ఎత్తున సవరణ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఓటర్లంతా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కు కోసం ఈఆర్ఓలను లేదా తహసీల్దారులను దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, డిఆర్డీఏ పీడీజే ఎలీషా, జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు, మెప్మాడ్ పీడీకే కృష్ణారావు, కలెక్టర్ హెచ్ విభాగం పర్యవేక్షులు సిహెచ్ శ్రీనివాసరావు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసుకొని మరి కలెక్టరేట్ నుంచి ర్యాలీగా సెంటర్కి వెళ్ళి అక్కడ మనం మానవహారం ఏర్పాటు చేసుకొని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఓట్లు నమోదు చేసుకునేదానికి ఎలక్షన్ కమిషను స్పెషల్ రివిజన్స్ టేకప్ చేస్తుంది. అదేవిధంగా అదే కాకుండా కంటిన్యూస్ అప్డేషన్లో కూడా ఎవరైనా ఓటు నమోదు కంటే ఎవరికైతే 18 సంవత్సరాల వయసు నిండిందో వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకునేదానికి కానీ, అదేవిధంగా ఏదైనా మరి ఇన్ఎలిజిబుల్లో ఉంటే వాళ్ళని తొలగించేదానికి, ఏదైనా సరే మార్పులు ఉన్నట్టయితే వాటికి ఫామ్స్ అన్నీ కూడా పెట్టుకునేదానికి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కూడా జరుగుతూ ఉంది. ఎస్ఎస్ఆర్ 23వ తేదీకి డేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము 14వ తేదీన మామూలు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఎప్పుడైనా సరే ఓటరు మరి కంటిన్యూస్ అప్డేషన్లో నమోదు చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా కానీ, లేదు ఫామ్స్ మరి ఆర్డీఓ ఈఆర్ఓ దగ్గర ఆర్డీఓస్ లేకుండా ఉంటే ఎవరైతే ఈఆర్ఓస్ ఉంటారో వాళ్ళ దగ్గర కానీ, అదేవిధంగా తహసీల్దార్ దగ్గర కానీ ఫామ్స్ ఇవ్వచ్చు.
కొండపి మండలం అనకర్లపూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి వాలంటీర్లకు సెల్ ఫోన్స్ పంపిణీ చేసిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య ఈ కార్యక్రమంలో తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు పరిచాడని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని, అందుకే ఇతర పార్టీ వాళ్లు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్దమవుతున్నారని అన్నారు. జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలని చూస్తుంటే టీడీపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వెంకయ్య విమర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినందుకు గ్రామంలో ఆర్టీసీ కార్మికులు వెంకయ్యను సన్మానించారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలా అబద్ధ ప్రచారాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది అపోహలతోటి ఏదో టీడీపీ చేసింది, లేకపోతే ఇంకోటి చేసింది అని చెప్పి వాస్తవాలు గ్రహిస్తే, ఇక్కడ వైసీపీ వాళ్ళని వాళ్ళ గుడిస్థలం ఒకటి లాక్కున్నారు. నేను పోలేరమ్మ గుడిస్థలం కూడా ఆక్యుపై చేశారు. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో 100 రూపాయలు అవి మొత్తం వాళ్ళు ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్యుపై చేశారో, ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాన వాళ్ళకి ప్రజా సేవ చేయడానికి ప్రభుత్వం వారు సెల్ ఫోన్ వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. గుమ్మరాజు లక్ష్మి రావాలి, వాలంటీర్స్ తొందరగా రావాలి. కల్లూరు మీనా సిగరెట్ లోడుతో వెళుతున్న లారీని తెట్టు వద్ద జాతీయ రహదారిపై డ్రైవర్పై దాడి చేసి కంటైనర్ లారీని తీసుకువెళ్లారు దుండగులు. కంటైనర్లోని సిగరెట్లు దోచుకుని సింగరాయకొండ పేరల్ డిస్టిలరీ వద్ద లారీని వదిలి వెళ్లారు దుండగులు. అనంతరం విషయాన్ని ఫోన్లో ఓనర్కు తెలిపిన డ్రైవర్ డైల్ 100 ద్వారా జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు యాజమాన్యం. వెంటనే అప్రమత్తమై కంటైనర్ లారీకి ఉన్న జీపీఆర్ఎస్ ఆధారంగా సంఘటనా ప్రాంతానికి చేరుకున్న గుడ్లూరు పోలీసులు తీవ్ర గాయాలతో అక్కడే పడి ఉన్న డ్రైవర్ను సమీపంలోని వైద్యశాలకు తరలించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు తప్పనిసరిగా యూనివర్సల్ ఖాతా నెంబర్ కలిగి ఉండాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ కుందన్ అలోక్ అన్నారు. నగర పరిధిలోని త్రోవగుంట ఐటీసీ సమావేశ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న వారు పుట్టిన తేదీ, ఆధార్ కార్డును యుఎన్ నెంబర్కు అనుసంధానం చేసుకోవాలని అన్నారు. కార్మికుల జీతాల నుంచి 12% ఆయా సంస్థల నుంచి మరో 12% ఈఎఫ్లో జమ అవుతుందని తెలిపారు. Our priority is on behalf of PPFO, I am telling, sending the message to the people that our priority is to digitize all the data with 100% accuracy so that their payment should be prompt without any error and people get their our service without any hindrance. That is why we are on the mission to link all the UNs with correct figures, Aadhaar, and bank account. So I request all you people to come forward and get it connected, linked properly, accurately, so that we can provide you service without any. పెళ్లి చేయడం కష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో ఎంతో శ్రమ కోర్చి వివిధ జంటలను ఒకటిగా కలిపే పవిత్ర కార్యం నిర్వహిస్తున్నది వివాహ మధ్యవర్తులేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి కోటిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల వివాహ మధ్యవర్తులు పాల్గొన్నారు. మహిళా లోకానికి ప్రత్యేక స్థానాన్ని కల్పించేటటువంటి విధంగా బాధ్యత వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మహిళా మతమైనటువంటి సోదరి మండలకు గౌరవ ప్రాతినిధ్యం కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తున్నాను. ప్రత్యేకంగా రాష్ట్రంలో మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటటువంటి దాన్ని స్థాపించినటువంటి కీర్తి శేషులు
భీమరాజు పూర్ణచంద్రరావు గారిని వారికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ ఈ వ్యవస్థ యొక్క విశిష్టత ఎంత బాధ్యతతో కూడుకున్నదో. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలోని ఆలయంలో శ్రీచక్రార్చన, సువాసిని పూజ మరియు బాల పూజ కార్యక్రమం నిర్వహించారు. 26వ తేదీ చండీ హోమం అనంతరం ప్రసాద వినియోగం జరుగుతుందని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తదియారాధన సంఘం సభ్యులు తెలియజేశారు. శ్రీచక్ర నవాభరణార్చన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ నవాభరణార్చనని విశేషంగా శాస్త్రీయంగా చేస్తూ ఉన్నాము. ఈ నవాభరణార్చనలో భాగంగా మహాత్రిపుర సుందరి స్వరూపంగా సువాసిని అర్చన, అలాగే బాలాత్రిపుర సుందరి స్వరూపంగా ఉన్నటువంటి కుమారి అర్చన, ఈ రెండు కూడా చేస్తూ ఉన్నాము. తరువాత రేపు చండీ హోమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. అమ్మవారి ప్రీతి కోసం ఆత్మార్పణ దిన సందర్భంగా రేపు సప్తశతి చండీ సప్తశతి హోమాన్ని దిగ్విజయంగా జరిపిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి సుహాసిని పూజ, బాలకుమారి పూజ ఈ నవావర్చనార్చనలో భాగంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క తీర్థ ప్రసాదాల ప్రాముఖ్యత చాలా ఉంది కాబట్టి అందరూ తీసుకొని ఈ యొక్క అమ్మవారి కృప పాత్ర కావాల్సిన కోరుతున్నాం. సాయంత్రం అమ్మవారి గుడోత్సవం కోలాటంతో జరుగుతుంది వాసవి బృందం వారి చేత. రేపు ఉదయం 7:30 గంటలకి చండీ హోమము, అనంతరం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అయింది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని తరించవలసింది. దాని కావున అమ్మవారికి శ్రీచక్ర పూజ ప్లస్ బాలసుందరి త్రిపుర సుందరి పూజ, సుహాసిని పూజ ప్లస్ అది కాక రేపు ఉదయం వచ్చేసి చండీ యాగము. అమ్మవారికి 7:30 గంటలకు చండీ యాగం జరుగు గుడి దేవస్థానంలో. దాని తదుపరి వచ్చేసి తీర్థ ప్రకాశ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు ఆత్మావతి హోమగుండంలో అమ్మవారి అగ్నిపేజన రోజు, దానికి కాను చండీ యాగం చేయుచున్నాము. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ప్రాంతంలో ఆడపిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపకపోవడం వలన బాలికా విద్య కుంటుతుంది, ఎల్ఎస్ఏ జడ్జి శోభాకుమారి వెల్లడి. దేశంలో సంవత్సరానికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, నివారణకు చర్యలు చేపడుతున్నాం, జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ భువనగిరి శ్రీకృష్ణవేణి స్పష్టీకరణ. జిల్లాలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.